రాష్ట్రంలో వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. అనేక రకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా విషజ్వరాలు, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ ఇలాంటి జబ్బులు వివిధ జిల్లాల్లో, ముఖ్యంగా మా జిల్లా ఖమ్మంలో, వరంగల్ కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో అది ఒక నేపథ్యం. చివరికి జంట నగరాలు హైదరాబాద్ సిటీలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క డాక్టర్స్ యొక్క వైఫల్యం వలన, మేనేజ్మెంట్ వైఫల్యం వలన, నిర్లక్ష్యం వలన, చివరికి సెలైన్ బాటిల్స్లో విషపూరిత పదార్థాల వలన, పురుగులతో ఎక్కించడం వలన అనేక అనర్థాలు, మరి శస్త్రచికిత్సల్లో, కండ్ల ఆపరేషన్లో వరుస ఇన్సిడెంట్స్, ఆక్సిజన్ సప్లైలో నిర్లక్ష్యం, ఈ రకంగా జరుగుతున్న నేపథ్యం. దీనికి సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి. ఇంత ఎమర్జెన్సీ, కనీస సదుపాయం వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, గొప్పలు చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం అంది. మాది ఇన్ని వేల కోట్ల బడ్జెటు, ఇది బంగారు తెలంగాణ, ఈ అవార్డు వచ్చింది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అనేక పారామీటర్స్లో చెప్పుకుంటూ జబ్బలు దరుచుకుంటూ దేశవ్యాప్తంగా మరి ఈరోజు చెప్పుకుంటున్నటువంటి తెలంగాణ గవర్నమెంటు, స్థానికంగా బేసిక్ అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి అయితే దయనీయంగా అయిపోయింది. అసలు మొత్తం ఆరోగ్య శాఖనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య శాఖ మంత్రి గారు నైతిక బాధ్యత వహించాలి. నీలోఫర్లో లేటెస్ట్ ఇన్సిడెంట్స్, మరి వరుసగా ఐదుగురు బాలింతలు సిజేరియన్స్ ఆపరేషన్లో వారం తిరగకుండా చచ్చిపోయారంటే కేవలం నామమాత్ర తూతూ మంత్రంగా చర్యలు తీసుకొని ఏదో మేము చర్యలు తీసుకున్నామని చెప్పి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున ఇంత అనర్థాలకు దారితీస్తుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, దీని మీద శాఖాపరమైనటువంటి రివ్యూ లేదు. చివరికి ఎస్డీ హాస్పిటల్స్లో, మరి గతంలో జరిగినటువంటి సరోజినీదేవి హాస్పిటల్ ఇన్సిడెంట్ కూడా యావత్ భారతదేశంలో దిగ్భ్రాంతి కలిగించినటువంటి పరిస్థితి. ఎవరైతే సప్లయింగ్ ఏజెన్సీ కంపెనీ ఉందో పేరుకి బ్లాక్ లిస్టులో పెట్టారు, కానీ రికవరీ చేయలేదు, క్రిమినల్ చర్యలు చేపట్టాల. ఐదుగురు కంటి చూపు పోయింది, 13 మందికి ఇన్ఫెక్షన్ జరిగింది. ఈరోజు నీలోఫర్ ఇష్యూలో కూడా మరి చిన్నపిల్లల ఆసుపత్రి అనే పేరుకి గత 18 మాసాల్లో 25,000 పైచీలకు అడ్మిట్ అయితే, మరి పేపర్లో వచ్చినటువంటి సబ్జెక్టు వెరిఫికేషన్ దరిదాపు 3-4 వేల మంది పిల్లలు వివిధ కారణాలతో చనిపోయినటువంటి రికార్డు ఉంది. అంటే 2015లో 15%, 2016లో 18%. ఈ రకంగా నీలోఫర్లో మరి మరణ మృదంగం, మృత్యువాత ఇలాంటి పరిస్థితి ఉంది. ఈ డిఎంఈ ఆధ్వర్యంలో జరుగుతున్న పరిస్థితి కానీ, కేవలం మరి ఈ రకంగా గాంధీ హాస్పిటల్లో పురుగులు ఉన్నటువంటి శైలిని ఎక్కించడంతో సాయి ప్రవళిక అనే అమ్మాయి చనిపోయిందనేది వచ్చిన నేపథ్యం. ఉస్మానియా హాస్పిటల్లో న్యూరో సర్జన్ వార్డులో ఆక్సిజన్ సరిగ్గా అందక 4 రోగులు చనిపోయారనేది మరి వార్తలు వచ్చిన నేపథ్యం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఇన్సిడెంట్, అటు ఉస్మానియా కానీ, గాంధీ కానీ, నీలోఫర్ కానీ, మరి ఇక్కడ ఎస్డి హాస్పిటల్ కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఆరోగ్య శాఖకి పేషెంట్ అయినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆరోగ్య శాఖే రోగిగా మారిపోతే ఇక ప్రజలను ఎవరు పట్టించుకోవాలి? కాబట్టి ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవండి, తక్షణం రివ్యూ చేయండి, దీని మీద పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు పత్రికల్లో కూడా గాంధీ ఆసుపత్రుల దగ్గర ఒక మృత శిశువుని కుక్కలు పీకు తింటుంటే అక్కడ స్థానికులు పోలీసుకు రిపోర్ట్ ఇస్తే అవుట్ పోస్ట్ వాళ్ళకి మార్చురీలో వేశారు. మార్చురీ దగ్గర మరి ఎవరు కూడా లేనటువంటి పరిస్థితిలో, ఎవరు కూడా క్లెయిమ్ చేయనటువంటి పరిస్థితిలో ఒక మృత శిశువు ఉన్నదంటే ఇలాంటి దారుణమైన పరిస్థితి హాస్పిటల్స్లో ఉంది. దీనికి రాష్ట్ర వైద్య పరికరాల మౌలిక సదుపాయాల సంస్థ TSMSIDC వారి ద్వారా సప్లై పరికరాలు కానీ, మందులు ఉంటుంది, అసలు వాళ్ళ మీద చర్యలు ఉండవు. ఎన్ని టెండర్లు జరుగుతాయో, టెండర్ల బాగోతం ఏంటో, ఏమేమి జరుగుతుందో, దళారుల ప్రమేయం ఏముందో, ఎక్కడ ఉన్నదో, ఈ సెలైన్ బాటిల్లో కూడా కల్తీ అంటే ఎక్కడికి పోతున్నాం మనం? పురుగులు వస్తున్నాయి, అవుట్డేటెడ్ సెలైన్ బాటిల్స్, ఈ పక్క ఒక నెక్సెస్ ఉన్నటువంటి పరిస్థితిలో సమగ్ర దర్యాప్తు జరపాలని
రాష్ట్ర కాంగ్రెస్ తరఫున సిఎల్పీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక ఆరోగ్య మెడికల్ అండ్ హెల్త్ పైన ఒక స్పెసిఫైడ్ అథారిటీని మరి మీరు అపాయింట్ చేయాల్సిన అవసరం ఉంది. చీఫ్ సెక్రటరీ చైర్మన్గా మరి డిఎంఈ వీళ్ళందరితో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని కూడా అందులో సభ్యుడిగా పెట్టి వరుసగా నెలకొకసారి మానిటరింగ్ మెకానిజం, ఎన్ని కొనుగోళ్లు జరుగుతున్నాయి, టెండర్లు ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఈ మందులు సప్లై ఎవరు చేస్తున్నారు, ఈ సెలైన్లు ఆక్సిజన్తో పాటు పరికరాల కొనుగోళ్ళలో అక్రమాలు ఎలా ఉన్నాయి, ఈ అన్నిటి మీద కూడా సమగ్ర దర్యాప్తు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. వచ్చే బడ్జెట్ సెషన్లో తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అరకొర సమాధానాలతో మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర మంత్రి గారు తక్షణం నైతిక బాధ్యత వహించాల్సినటువంటి ఇన్సిడెంట్స్, సిగ్గుతో తలవంచుకునే ఇన్సిడెంట్స్, నీలోఫర్ మరణాలు కానీ, ఆక్సిజన్ లేక జరుగుతున్న మరణాలు కానీ, అనేక రకాలుగా మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇన్సిడెంట్స్, మరి ముఖ్యమంత్రి గారు తక్షణం దీని మీద రివ్యూ చేసి చీఫ్ సెక్రటరీతో స్పెసిఫైడ్ అథారిటీ అటానమస్గా పవర్స్ ఇచ్చి మానిటరింగ్ మెకానిజం కూడా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఆరోగ్య శాఖ కుదేలై పేషెంట్ అయితే మాది బ్రహ్మాండంగా బ్రంగారు తెలంగాణ అంటే ఇవాళ ప్రజలు భయభ్రాంతులై అంటువ్యాధులు సైన్ ఫ్లూ కంట్రోల్లో లేదు, డెంగీ మరణాలు, అనేక రకాల విష జ్వరాలు, హెలిమెడిసిన్ ఇస్తామని చెప్పి హెలికాప్టర్లో పోయి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇస్తానని ఎన్నికల ముందు చెప్పారు. ఎటుపోయినాయి ఆ మాటలని? మాటల కోటలు దాటి మీ చర్యల గడప దాటలేదు. ఇది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి, దారుణమైన పరిస్థితి. హాస్పిటల్స్లో స్వచ్ఛత పరిస్థితి కూడా అట్లే ఉంది. పోయిన వాళ్ళకి మంచినీరు దొరకవు సరిగ్గా, మెయింటెనెన్స్ లేదు, పరిశుభ్రం లోపించింది, ఎక్కడుందో లోపం. కాబట్టి నేను మీకు డిమాండ్ చేస్తున్న ఇన్సిడెంట్లు, ముఖ్యంగా సరోజినీ దేవి కళ్ళు పోయినటువంటి ఇన్సిడెంట్కి, ముఖ్యంగా నీలోఫర్లో ఐదుగురు బాలింతలు జరిగిన దాని మీద ఇన్సిడెంట్స్కి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పి మీరు కొంతమంది ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణం క్రిమినల్ చర్యలు తీసుకునే వాళ్ళని జైల్లో పెట్టాలా. అలాంటి వాళ్ళని ఎవరైతే నిర్లక్ష్యంగా, ఎందుకంటే పోయిన ప్రాణాలు రావు, రాబోయే రోజుల్లో అలర్ట్ మెకానిజం కొరకు అవసరమైతే జైల్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది, చట్టపరంగా చర్యలు తీసుకోనని చెప్పి ఈ సందర్భంగా ఉంది. ఇంత నిర్లక్ష్యం, అన్టాలరబుల్ నిర్లక్ష్యం, సహించరాని నిర్లక్ష్యం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ మేము పెద్ద ఎత్తున దీని మీద ప్రజాందోళనకు కూడా సన్నద్ధమయ్యే పరిస్థితిని మరి తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తుంది గవర్నమెంట్. ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి వచ్చే బడ్జెట్ సెషన్లో చేయడం జరుగుతుంది. మొత్తం కొనుగోళ్ల పైన TSMSIDCలో జరిగిన కొనుగోళ్ల భాగోతం పైన కూడా సమగ్ర విజిలెన్స్ దర్యాప్తు జరపవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఈ ఆరోగ్య శాఖ ఇంత తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురైన కారణం గత 2.5 సంవత్సరాల్లో సమగ్రంగా ముఖ్యమంత్రి గారు మానిటర్ చేసి బాధ్యులపైన, ఈవెన్ ఎవరైనా ఎంత పెద్దవాళ్ళపైన మాటలు కాదు చేతల్లో చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజల ప్రాణాలు, ఒక ప్రాణం కూడా చాలా విలువైంది. ఇంత నిర్లక్ష్యానికి ప్రాణాలు ఈ మరణ మృదంగం మోగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి గారు దీన్ని తీవ్రంగా పరిగణించి మరి చీఫ్ సెక్రటరీతో స్పెసిఫైడ్ అథారిటీ పెట్టి దీని మీద మానిటరింగ్ మెకానిజం పెట్టి సమగ్ర దర్యాప్తు జరపవలసిందిగా కూడా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వచ్చే సెషన్లో దీని మీద ఏ కంపెనీలు బ్లాక్ లిస్ట్లో పెట్టినా అంటున్నారు వాటి నుంచి పరిహారం కూడా తీసుకోవాలి. సెలైన్లు సప్లై చేసిన వాళ్ళు కానీ, అనేక పరికరాలు చేసినందుకు కానీ ఎక్కడ లోపం ఉందో కనుక్కొని దాని మీద మరి సమగ్రంగా దర్యాప్తు చేసి పరిహారాన్ని కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే బాధిత కుటుంబాలకు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మరి సిఎల్పి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితి గాంధీ హాస్పిటల్లో ఇంతకుముందే చెప్పిన కుక్కలు బీక్కు తింటున్నాయంటే మృత శిశువునంటే ఇది నిజంగా సిగ్గుతో తలవించుకునే ఇన్సిడెంట్. దీనిపైన సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ మరి ఇదొక అంశం ఆరోగ్యం. ఇకపోతే ఉస్మానియా మరి శతాబ్ది ఉత్సవాలు, 100 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మేమందరం కూడా ఉస్మానియా ప్రొడక్ట్సు, అనేక మంది ప్రతిభావంతులు ఇచ్చినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశ విదేశాల్లో గణనీయమైనటువంటి స్థానాల్లో మరి అనేక మంది మనవాళ్ళు స్పేస్ టెక్నాలజీలో కానీ, ఇంజనీరింగ్ కానీ, డాక్టర్లు కానీ, కలెక్టర్లు కానీ, సివిల్ సర్వెంట్స్లు కానీ అనేక మంది తయారైన ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు బౌత్ మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మౌలిక సదుపాయాల్లో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. నేక గుర్తింపు కోల్పోయిన ఉస్మానియా యూనివర్సిటీ ఇలా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసుకునే పరిస్థితి లేదు. హాస్టల్స్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా తక్షణం యుద్ధ ప్రాతిపదిక మీద నివారణ చర్యలు తీసుకొని రెమెడియల్ మెజర్స్ తీసుకొని బకాయిలు చెల్లించి మరి మెరుగైనటువంటి
అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. శత సంవత్సరాలు ఉత్సవాలు జరుపుకున్న సందర్భం. మరి ఆరోగ్య శాఖ ఒకవైపు కుదేలైతే కొంతమంది ముఖ్యులకి డాక్టరేట్ ఇవ్వడానికి పాపం వాళ్ళు సిద్ధమవుతున్నారు. కొంతమంది యాజమాన్ డాక్టరేట్ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇవ్వండి, ఇలా అరువులకి ఇవ్వండి, తప్పులేదు. కానీ ఒకవైపు ఆరోగ్య శాఖ మీద దృష్టి పెట్టి నిజమైన డాక్టర్లని పనిచేసి ఇచ్చే పరిస్థితి చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యం. కాబట్టి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఉస్మానియా శత సంవత్సర ఉత్సవాలపైన అన్ని అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం లెజిస్లేటర్స్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఎంపీస్తో మీరు ఈ మరి నిర్వహణ కమిటీ ఇంత శతాబ్ది ఉత్సవాలు జరిపేటప్పుడు అందరినీ కలుపుకొని చేస్తే అది బాగుంటుంది. తప్పితే ఇది టీఆర్ఎస్ వ్యవహారం కా, ఏదో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం కాకుండా అందరూ మరి సందర్భోచితంగా ఉంటుంది. చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉత్సవాలని ప్రతిపక్షాలని అఖిలపక్షాన్ని కూడా భాగస్వామ్యం చేసి అన్ని అసోసియేషన్స్ని, టీచర్స్ సంఘాలని, ఉపాధ్యాయ మరి ప్రొఫెసర్ సంఘాలను కూడా పెట్టి సలహాలు తీసుకొని ఒక పకడ్బందీగా పెద్ద ఎత్తున రాష్ట్రపతిని పిలుస్తున్న నేపథ్యంలో చేయాల్సిన అవసరం ఉందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలాజ్ టీక్ సే కర్నా హై, పేషెంట్ కు టీక్ కరో, ఔర్ ఆప్కా జో హెల్త్ మినిస్ట్రీ పేషెంట్ హే తో హమ్ కిస్కు బోలే, హెల్త్ మినిస్ట్రీ హై, హాస్పిటల్స్ హై, పేషెంట్ కు ట్రీట్ కర్నే కే లియే, హెల్త్ మినిస్ట్రీ పేషెంట్ బన్ గయే తో ఇస్కు ట్రీట్మెంట్ ముఖ్యమంత్రి జీ కు కర్నా. ఓ స్పెసిఫైడ్ అథారిటీ చీఫ్ సెక్రటరీ కా నేతృత్వ మే ఏక్ స్పెసిఫైడ్ అథారిటీ ఇమీడియట్ నియుక్త్ కర్నా హై, ఉస్మే స్పెషల్ పవర్స్ దే కే వో సభీ జితనా డిఎంఈ హో హెల్త్ రిలేటెడ్ సబ్ కు ఉస్మే మెంబర్స్ దాల్కే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఇంకో మౌజుదా ఉస్మే దాల్నా చాయే, ఉస్మే మంత్లీ రివ్యూ కర్కే వో పూరా పర్చేజెస్ కా ఊపర్, సప్లైస్ కా ఊపర్, ఇంక్లూడింగ్ సెలైన్ ఆక్సిజన్ సే లేకే సబ్ కుచ్ కా ఊపర్ వో రివ్యూ కర్నా హై. పిచ్లే దో సాల్ మే యే జో డెత్స్ జో హువా ఇస్కా కారణ కౌన్ హై, కిస్కా ఇన్ఎఫిషియన్సీ హై, కౌన్ సా క్యా కారణ హై, సబ్ కర్కే ఏక డిటైల్ రిపోర్ట్ బనాకే ముఖ్యమంత్రి కు పేష్ కర్నా, ఔర్ ఆనే వాళ్ళ బడ్జెట్ సెషన్ మే దోనో సదన్ మే ఏ పేష్ కర్నా, రెండు సభల్లో ఈ సమగ్ర రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ మరణాలకి, ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరు, తీసుకున్న చర్యలు ఏంటి, ఏటీఆర్ ఏంటి, యాక్షన్ టేకెన్ రిపోర్ట్లు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఓ నైతికత ఆధారపర హెల్త్ మినిస్టర్కు అభి తక్ రిజైన్ కర్నా చాయి, ఉస్కా మర్జీ, అవి మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉనుకు లేనా చాయి సబ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.